జై శ్రీరామ్। నా పేరు కే అరవింద్ కుమార్। నేను గోల్కొండ జిల్లా బీజేపీ పార్టీ యువ మోర్చా ఉపాధ్యక్షుడిని। నేను ఇవాళ ఒక వ్యక్తిని ఒక సూటి ప్రశ్న అడగడానికి వచ్చాను। ఆ వ్యక్తి ఎవరో గారు తెలంగాణ రాష్ట్రంలో బానిసత్వానికి గులాంగిరికి బ్రాండ్ అంబాసిడర్ ఎవడరా అంటే ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు చెప్పే పేరు బాల్కాసుమ। ఈ వ్యక్తి ఇవాళ వచ్చి బీజేపీ పార్టీ దళిత బంధువును అడ్డుకుంది, బీజేపీ పార్టీ దళితులను ఎదుర్కొనియకుండా చేస్తుంది అని చెప్తుంది। అరే నాయన బాల్కాసుమ, దళితులను మోసం చేసింది బీజేపీ పార్టీ కాదురా నాయన। నువ్వు పొద్దాలు లేస్తే సాయంత్రం దాకా భజన చేస్తావు కదా, నీ పెద్దతో రా కేసీఆర్ చేసి దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, చేయలే। దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, ఇయ్యలే। దళితులకి రుణాలు ఇస్తా అన్నాడు, ఇయ్యలే। దళితులు పేద దళితులకి 2 బెడ్రూమ్లు ఇల్లు ఇస్తా అన్నాడు, ఇయ్యలే। ఇవన్నీ చేస్తా అని చెప్పి మోసం చేసిన వ్యక్తి మీ పెద్దదొర మరియు మీ పార్టీ। మీరు మోసం చేసి మమ్మల్ని సుమన్ గారు మరియు ఈ పెద్ద మనిషి మాట్లాడుతూ బీజేపీ పార్టీ ఎందుకు అడ్డుకున్నారు? బీజేపీ పార్టీ ఏడా దళితుల బంధు అడ్డుకోండి అని చెప్పలే। బీజేపీ పార్టీ కోరిందేంది? తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క దళితునికి దళితుల బంధు పథకం మీరు అందియండి। హుజరాబాద్లోనే ఎందుకు? మిగిలిన నియోజకవర్గాలలో లేవా? నువ్వు పొద్దున్నేసి సాయంత్రం దాకా భజన చేస్తావు కదా, కేటీఆర్ గారి నియోజకవర్గం సిరిసిల్ల లేదా? నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలో లేరా దళితులు? హుజరాబాద్ పక్కనే ఉన్న మానకొండూరు నియోజకవర్గంలో లేరా దళితులు? అంతేందుకు అసెంబ్లీకి 10 అడుగుల దూరంలో ఉన్న గోషామల్ నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారు బి చెప్పారు, నా నియోజకవర్గంలో దళితులు ఉన్నారు, వాళ్ళకి మీరు దళిత బంధు పథకం వాళ్ళకు కూడా అందియండి అని చెప్పారు। లేదు మేము పైలట్ ప్రాజెక్ట్ కింద హుజరాబాద్లోనే చేస్తాం, తర్వాత చూస్తామంటే అట్లెట్లయితుంది? దళిత బంధు పథకం ప్రతి ఒక్క పేద దళితుడికి అందాలని కోరుతున్న పార్టీ అదైతే ఏదో ఉందా అంటే బండి సంజయ్ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ। మేము అసలు దళితుల కోసం కొట్లాడుతుంది, పోరాడుతుంది। నువ్వు ఏనాడు దళితుల కోసం రావు, దళిత సోదరులపైన దాడులు జరిగితే నువ్వు బయటకు వచ్చి మాట్లాడవు, దళితుల ఆడపిల్లలపైన దాడులు జరిగితే నువ్వు బయటికి రావు। నిన్నగాక మొన్న నువ్వు భజన చేస్తావు కదా, కేటీఆర్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ మున్సిపల్ అందులో 2 మున్సిపల్ కార్మికులు చనిపోయారు। నువ్వు నీ చిన్న దూర బయటికి రాలేదు, నువ్వు రాలేదు। మళ్ళీ పొద్దున్నేసి సాయంత్రం దాకా భజన చేస్తారు కదా మీ భజన మండలి బ్యాచ్, ఆ భజన మండలి బ్యాచ్న ఏ నా కొడుకు వచ్చి అడిగి పోలేడు। మీరా మాట్లాడుతుంది బీజేపీ గురించి? బాల్కా సుమన్, గుర్తుపెట్టుకో, నువ్వు దళిత సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకొని నీ సొంత లాభం, నీ సీటును కాపాడుకుంటున్నావు। అది ఇప్పటి నుంచి దళిత సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తా అంటే నడవది। ఒక దళితుడిగా చెప్తున్నా, పక్కా నిన్ను అడ్డుకుంటాం, నీ అరాచకాలన్నీ బయట పెడతాం। జై భీమ్, జై శ్రీరామ్। తొలి వెలుగు వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, తొలి వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।